ఆక్వారైతో ఆక్రందన పేరుతో అమలాపురంలో నిరసన ర్యాలీకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రొయ్యల రైతుల నిరసన ర్యాలీని బుధవారం నిర్వహించనున్నారు. సన్నాహాలలో భాగంగా అల్లవరం మండలం గోడితిప్ప గ్రామంలో ఆక్వా చెరువుల వద్దకు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేన ఆధ్వర్యంలో బుధవారం అమలాపురంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీ కరపత్రాన్ని రాజబాబు ఆక్వా రైతులకు పంపిణీ చేశారు. రొయ్య సాగు అంటే బంగారం పండించినట్టుగా విరాజిల్లినటువంటి ఈ ప్రాంతంలో గత 3 సంవత్సరాల నుంచి ముఖ్యంగా 2019 నుంచి కూడా రొయ్య సాగు చేసే ఆక్వా రైతు చాలా బాధతో ఇవాళ కుమిలిపోతా ఉన్నాడు. దానికి ప్రధానమైన కారణం ఒకటి, ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటకు సక్రమమైన రేటు లేదు. గత 3 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా ఫీడ్ ఛార్జెస్ పెరిగిపోతూ ఉన్నాయి, మందుల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక ప్రక్క ఇంత కష్టపడి పంట పండిస్తే సక్రమమైన రేట్ లేదు. దానికి ముఖ్యంగా కొనుగోలుదారు సిండికేట్గా ఏర్పడి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టే రీతిలో రైతుపైన దోపిడీ జరుగుతూ ఉంది. రైతే వెనుముక అంటూ కబుర్లు చెప్పే ఈ వైసీపీ ప్రభుత్వం ఆక్వా రైతులను అడ్డు విరిచిందని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ అన్నారు. మలికిపురంలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులు వారి ఆక్రందనలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 30వ తేదీన అమలాపురంలో గడియార స్తంభం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇస్తామని పితాని బాలకృష్ణ తెలిపారు. నేను రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడిని, ముమ్మడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని. రేపు 30వ తేదీ 11వ నెల 2022 తేదీన మరి ఆక్వా రైతుల ఆక్రందన అనే కార్యక్రమాన్ని కోనసీమ వ్యాప్తంగా మరి కార్యక్రమాన్ని రైతుల పక్షాన జనసేన పార్టీ తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల నుండి కూడా ఇన్ఛార్జీలు, అలాగే జనసేన పార్టీ శ్రేణులు, అలాగే జిల్లా అధ్యక్షులు మరి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని మరి పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పించాం. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆక్వా రైతులు, జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆధారై మరి చాలా నిబద్ధతతో ఈ పాదయాత్ర కార్యక్రమం గడియార స్తంభం సెంటర్ నుంచి ఉదయం 9:30 నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పాదయాత్రకు వెళ్ళి ఈ రైతులు పడుతున్న కష్టాలని, ఆక్వా రైతులు పడుతున్న కష్టాన్ని మరి కలెక్టర్ గారికి వివరించి మరి ఈ పరిస్థితిని చక్కదిద్దాలని మరి కోరుతా ఉన్నాం. అలాగే ఈ పరిశ్రమ అనేది చాలా ముఖ్యమైపోయింది, జీవనోపాధి అది అయిపోయింది ఇవాళ. ఎందుకంటే కొబ్బరికాయకి రేటు లేదు, వ్యవసాయం కూడా పండించిన పంట కూడా చేతికి అందే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఆక్వా పరిశ్రమ మీద ప్రతి ఒక్కరు కూడా కోనసీమ వ్యాప్తంగా ఆధారపడి బతుకుతూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి సర్వనాశనం చేసింది, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది. అలాగే మరి ఈ మధ్యకాలంలో 10 రోజుల నుంచి ఆక్వా రైతులను కూడా సర్వనాశనం చేసింది. దిక్కుతోసిన పరిస్థితుల్లో ఈవేళ ఆక్వా రైతులు అంతా ఉన్నారు. విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ కూడా ఆపేశారు. మొత్తం అన్ని రకాలుగా కూడా ఈ రంగాన్ని అస్తవ్యస్తం చేసి కరెంటు సాధ్యులు కానీ, ఆక్వా ఫీడ్ విషయంలో కానివ్వండి, అలాగే నాణ్యమైన మరి మందులు ఇవ్వడంలో కానివ్వండి, ప్రతి ఒక్కదాని కోల్డ్ స్టోరేజ్లు కానీ ఎక్కడా కూడా ఏమీ లేవు. ఏర్పట్టుకున్నసరికి ఈవేళ అమ్ముకోవాలి, లేదంటే రేపు అమ్ముకుందామంటే కోల్డ్ స్టోర్లో పెట్టుకోవడానికి కూడా